అవినాష్ చెప్పుమ్మా. దగ్గర్లో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. 2019లో పవన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టెక్కలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ ఫిర్యాదు చేశారు. అలాగే టెక్కలి జనసేన ఆఫీస్పై వైసీపీ శ్రేణులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీను గారు మీద టెక్కలి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చి నుండి నిన్న మొన్నటి వరకు మా కూటమి ప్రభుత్వం ఏర్పడినంత వరకు ఏ విధంగా అయితే మా అధ్యక్షుడి మీద అనరాని మాటలంటూ సోషల్ మీడియాలో కానీ వివిధ సామాజిక మాధ్యమాల్లో కానీ ఏ రకంగా తన వ్యక్తిగత ప్రతిష్టని దిగజారుస్తూ ఇంట్లో ఉన్న తన తల్లిదండ్రులు, తన తల్లినే కానీ అలాగే తన వైవాహిక జీవితాల మీద అన్నిటి మీద ఏ రకంగా మాట్లాడాడు అన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా గమనించారు. అంతకుముందు మేము పలుసార్లు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే కనుక స్థానిక పోలీసులను మాకు ఏ రకమైన సహకారం అందలేదు. కాబట్టి ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో ఆయన గతంలో ఏదైతే అంశాల మీద ఆయన మా అధ్యక్షుల వారిని అనరాని మాటలు అన్నారో వాటన్నింటినీ కూడా పెన్ డ్రైవ్లో వాటి తగిన ఆధారాలను కూడా పొందుపరుస్తూ ఈరోజు మా టెక్కలి సిఐ గారికి అందజేయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా టెక్కలి పోలీస్ శాఖ వారు దర్యాప్తు జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ అంశంపై మరింత సమాచారం అందించడానికి ప్రదీప్ ఫోన్ లైన్ ఉన్నారు. ప్రదీప్ చెప్పండి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో చాలా హాట్ టాపిక్ గా మారింది. టెక్కలి పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేయడం జరిగింది. టెక్కలి ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ అయితే గతంలో వైసీపీ హయాంలో ఏదైతే టెక్కలి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా టెక్కలి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు అయితే దాడి చేశారంటూ కూడా ఈ రెండింటి విషయంలో అయితే కేసు నమోదు చేయడం జరిగింది టెక్కలి పోలీస్ స్టేషన్ లో. అయితే ఒకేసారి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తులు మొత్తం అంతా కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అంతిమ వ్యాఖ్యలు ఏవైతే వ్యాఖ్యలు చేశారో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పైన ఈ యొక్క రెండు అంశాలపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే అర్ధరాత్రి పూట్ల పార్టీ ఆఫీస్ పై జనసేన పార్టీ ఆఫీస్ టెక్కలి పార్టీ ఆఫీస్ పై అయితే దాడి చేసిన దువ్వాడ శ్రీనివాస్ అనుచరులతో పాటు దువ్వాడ శ్రీనివాస్ పై కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది. అయితే వరుసగా ఈ యొక్క టెక్కలి నియోజకవర్గంలో అయితే అరెస్టులు వర్షం అయితే కురుస్తుంది అనుకోవచ్చు. అయితే ఇప్పటికైతే టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 2-3 రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్ పై యాక్షన్ ఉంటుందంటూ కూడా తెలిసింది. అయితే జనసేన నాయకులతో పాటు కార్యకర్తలందరూ కూడా టెక్కలి నియోజకవర్గంలో అయితే సందడి చేసుకునే పరిస్థితి కనబడుతుంది. తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే శిక్ష తప్పదు అంటూ కూడా జనసేన టెక్కలి ప్రజలైతే కోరే పరిస్థితి కనబడుతుంది. అయితే వరుసగా ఈ యొక్క టెక్కలి నియోజకవర్గంలో అయితే దువ్వాడ శ్రీనివాస్ పై గతం నుంచి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు ఏదైతే వ్యాఖ్యలు చేశారో చాలా వరకు అడ్డులు మీరు దాటారంటూ కూడా టెక్కలి ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ అయితే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క టెక్కలి కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూటమి నాయకులు అయితే వరుసగా అయితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వైసీపీ ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులపైన అట్లాగే పార్టీ ఆఫీసులపై దాడి చేసిన వ్యక్తులనైతే ఉపేక్షించలేదు అంటూ కూడా వరుసగా కేసు నమోదు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో అవుతున్నాయి. అట్లాగే ఉత్తరాంధ్ర పరిస్థిత ప్రాంతాల్లో కూడా వరుసగా ప్రభుత్వంలో ఎవరైతే వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేశారో చాలా చెడ్డగా మాట్లాడారో కుటుంబ సభ్యులపైన అట్లాగే వాళ్ళపైన అట్లాగే ఈ యొక్క పార్టీ ఆఫీసులపై అధికారం బలం చూసుకొని ఎవరైతే దాడులు చేశారో ప్రతి ఒక్కరిపై అయితే ప్రతి ఒక్కరిపై అయితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దాడి చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు అంటూ కూడా ఈ యొక్క ప్రతి కూటమి నాయకులైతే కేసులు పెట్టడం అయితే జరుగుతుంది. అయితే కొడాలి నానిపై కూడా విశాఖపట్నం 3 టర్న్ పోలీస్ స్టేషన్ లో కూడా 2 రోజుల క్రితమే ఈ యొక్క కేసు పెట్టడం జరిగింది. అయితే వరుసగా ఈ రోజైతే టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ
దువ్వాడ శ్రీనివాస్ పై అయితే ఈ రోజు తెక్కలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వడం జరిగింది. రేపు ఎల్లుట్లో అయితే ఇక తెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ ఉంటుందంటూ కూడా జన సైనికులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు ఇప్పటికే దువ్వాడ ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.